హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను మీరందరు ఏ విధంగా ఉండేది ఎలా ఉండేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈరోజు వీడియో వచ్చేసి కోజాగిరి పౌర్ణమి గురించి మీకు నేను తెలియజేస్తాను సాక్షాత్ అమ్మవారు భూమి మీదికి వచ్చిన రోజు ఈ పౌర్ణమి రోజు అశ్వయుజ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంది ఈరోజు ఏ సమయంలో పూజ చేయాలి ఎలా చేయాలి అలాగే గవ్వలతో ఎందుకు చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే కొత్తగా కానీ ఫస్ట్ టైం కానీ ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నాకు వాయిస్ ఈ వాయిస్ అనేది కొంచెం తేడాగా ఉందండి కొద్దిగా చేంజ్ లాగా అనిపిస్తుంది కొంచెం మీరు అర్థం చేసుకోగలరు వాయిస్ ఏంది అలా ఉందని ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ నెల అంటే అశ్వయుజ మాసంలో వచ్చే పౌర్ణమి కోజాగిరి పౌర్ణమి అని అంటారు ఎందుకంటే భూమి మీదికి ఆ అమ్మవారు సాక్షాత్ లక్ష్మీదేవి భూమి మీదికి వచ్చిన రోజు ఈరోజు అని పురాణాలు చెప్తున్నాయి ఆ రోజు ఎలా పూజ చేయాలి ముందుగా మనము ఆ రోజు ఉదయాన్నే నిద్ర లేచి మన పనులన్నీ పూర్తి చేసుకొని తలస్నానం చేసి నీట్గా శుచిగా ఉండాలి ఇల్లంతా సువాసనభరితంగా ఉండేటట్టు చేసుకోవాలి ఆ తర్వాత పూజా మందిరం శుభ్రం చేసుకొని అమ్మవారి చిత్రపటం ఉంటే అమ్మవారి చిత్రపటం లేదంటే కలశం కానీ ఏర్పాటు చేసుకోండి ఆ తర్వాత అమ్మవారి చిన్న విగ్రహం ఉంటే పూజలో పెట్టుకోండి ఉప్పుతో చేసినటువంటి రెండు దీపాలు వెలిగించండి ఆ తర్వాత గవ్వలు ఆ తర్వాత శంకువు చక్రాలు ముఖ్యంగా ఈ మూడింటితో మాత్రము పూజ అనేది చేయాలన్నమాట ముఖ్యంగా అమ్మవారికి సాబ్రాన్ అనేది వేయాలి ఈ పూజ ఎప్పుడు చేయాలంటే సాయంకాలం సంధ్యా సమయంలో చేయాలి పన్నెండున్నర తర్వాత ఎవరైతే అమ్మవారికి ఈ గవ్వలతో అలాగే గోమత చక్రాలతో శంకుతో పూజిస్తారో వాళ్ళ ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుంది అమ్మవారు అర్ధరాత్రి భూమి మీదకి వచ్చి ఎక్కడైతే అమ్మవారి పూజ చేస్తూ అమ్మవారిని ఆరాధిస్తూ గవ్వల స శబ్దం ఇంటూ ఉంటుందో అక్కడ ఆ ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుందనమాట అందుకని చెప్పేసి అర్ధరాత్రి మీరు ఏం చేయాలంటే అమ్మవారికి పూజ చేసుకోండి మీకు ఎలా వీలైతే అలా అష్టోత్తరాలతో సహస్రనామాలతో అలాగే అమ్మవారికి ఇష్టమైన సాంబ్రాన్ని వేసి గుమ్మం దగ్గర కూడా పెట్టాలన్నమాట ఆ తర్వాత దీపం వెలుగుతూ ఉండి అమ్మవారిని సృష్టిస్తూ ఉండాలి అలా చేసినట్టయితే అమ్మవారు మన ఇంట్లోకి ఖచ్చితంగా వస్తుందన్నమాట పౌర్ణమి రోజు అమ్మవారి స్వర్గలోకం నుండి ఈ భూమి మీదికి ఎక్కడ ఎలా ఉంది అని చూడడానికి వస్తుంది కాబట్టి అందరూ కూడా ఆ రోజు మేలుకొని కనీసం పన్నెండున్నర ఒంటి గంటల వరకైనా మేల్కొని అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారికి ఆ గవ్వలతో అనేది మనము పూజించాలన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది గుర్తు పెట్టుకొని చెయ్యండి గవ్వలు లక్ష్మీశంకు గోమత చక్రాలు అయ్యో మా దగ్గర లేవు కదా మేము ఎలా చేయాలి అని మీకు డౌట్ వస్తుందేమో కొనక్కొచ్చుకోండి అందుకే మీకు ఇక్కడ టైము త్రీ డేస్ ముందే పెడుతున్నాను వీడియో వెళ్ళి తెచ్చుకోండి పూజా సామాగ్రి షాప్కి వెళ్ళి ఈ గవ్వలు ఇవన్నీ తెచ్చుకోండి ఆ టైనా మనము గవ్వలతోనే అమ్మవారికి పూజిస్తే చాలా మంచిది ఇంకా అమ్మవారికి అభిషేకం చేయండి అష్టోత్తరం చేయండి కుంకుమతో కుంకుమార్చనలు చేయండి ఇల్లంతా సువాసనభరితంగా ఉండేటట్టు సాంబ్రాన్ అనేది వేయండి గుగ్గిలంతో కానీ సాంబ్రాణితో కానీ పచ్చకర్పూరం కానీ వంట కానీ ఏదైనా సరే బొగ్గుల సాంబ్రాణి కానీ దూప్ స్టిక్ కానీ ఇల్లంతా కరే దిప్పుతో మీరు ఎంట్రన్స్ దగ్గర పెట్టేయండి తిప్పేసి ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్లోకి ఆ లక్ష్మీదేవి అనేది నడుచుకుంటూ వస్తుంది ప్రతి ఒక్కరూ చేయవలసిన పని అండి ఈరోజు అలాగే ఆ రోజు కొట్లాడడం కానీ తిట్లాడడం కానీ ఇవన్నీ చేయకూడదు ఎంతసేపు అమ్మవారిని పూజిస్తూ అమ్మవారిని ధ్యానిస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకంతా మంచిగా జరుగుతుంది అలాగే లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది అందుకే ముందుగానే ఇక్కడ నేను చెప్తున్నాను ఆ తర్వాత ఉప్పు దీపం అనేది పెట్టండి ఆ తర్వాత ఈ పూజ అయిపోయిన అనంతరము మీరు తినండి పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకొని ఆ తర్వాత మీరు భోజనం చేసినట్టయితే చాలా చాలా మంచిదన్నమాట అలాగే అమ్మవారికి తాంబూలం సమర్పించాలి ధూపము ధూప దీప నైవేద్యాలు అన్నీ కూడా సమర్పించాలన్నమాట ఈ ఒక్కరోజుకే ఎందుకు ఇంత ప్రాముఖ్యత అని మీరు అనుకోవచ్చు అమ్మవారు లోక సంచారం చేస్తూ ఈ కోజాగిరి పౌర్ణమి రోజు భూమి మీదకి వచ్చింది కాబట్టి మనం కూడా అమ్మవారికి స్వాగతం చెప్తూ మన ఇంట్లోకి వచ్చేటట్టు మనం ఆహ్వానించుకోవాలి కాబట్టి మీరందరూ కూడా ఈ విధంగా చేయండి ఉప్పు దీపము అలాగే గవ్వలు గోమచ్చక్రాలు అమ్మవారికి ఇష్టమైన పువ్వులు సువాసనభరితంగా ఉండేటువంటి వంటి పువ్వులతో అమ్మవారికి పూజ అనేది చేసుకోండి ఆ సమయంలో అంటే రాత్రిపూట కొట్లాడడం కానీ తిట్లాడడం కానీ ఇవన్నీ చేయకూడదు అలా ఎవరైతే చేస్తారో గుమ్మం దగ్గర గొడవలు కానీ చెప్పులు వదలడం కానీ అలాగే ఏడుస్తూ ఉండడం కానీ తిట్టుకోవడం కానీ ఇవన్నీ చేసినట్టయితే ఆ లక్ష్మీదేవి అమ్మవారు అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట జ్యేష్ఠాదేవి మన ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుంది కాబట్టి మీరందరూ ఓపికగా ఎంతో ఎంత బాధ ఉన్నా సరే ఓపికగా మీరు భరించి అమ్మవారిని పూజ అనేది చేసి అమ్మవారిని మీ ఇంట్లోకి వచ్చేటట్టు చేసుకోండి అలాగే గుమ్మం దగ్గర కూడా శుచి శుభ్రంగా పెట్టుకోండి పగలు మొత్తమే కాకుండా సాయంత్రం సంధ్యా సమయంలో కూడా నీటుగా శుభ్రపరచుకొని గుమ్మానికి పసుపు కుంకుమలు మొత్తం రాసేసుకొని ముగ్గులు వేసుకొని ఆ తర్వాత గుమ్మం దగ్గర కూడా ఒక దీపం అనేది వెలిగించండి గుమ్మం దగ్గర దీపలక్ష్మి పూజ అనేది చేయండి ముగ్గు వేసి ఆ ముగ్గులో ఇంత పసుపు కుంకుమలు వేసి దీపం అనేది వెలిగించి అటుపక్క ఇటుపక్క రెండు పువ్వులు పెట్టండి అలాగే గుమ్మానికి కూడా ధూపము అన్నీ చూపించండి అలాగే నిమ్మకాయ కట్ చేసి కూడా పెట్టండి ఇలా ఎవరైతే చేస్తారో ఆ గుమ్మం శుభ్రంగా ఉండి ఉంటే అమ్మవారు ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుంది అలాగే ప్రసాదంగా పొంగలి పాలతో తయారు చేసినటువంటి పొంగలి కానీ చక్కెర పొంగలి కానీ లేదంటే పాయసం కానీ ఏదైనా సరే అమ్మవారి ప్రసాదంగా కూడా తయారు చేసి పెట్టుకోండి ఇదంతా మీరు సాయంత్రం రాత్రి పూట చేయాల్సిన పనులు అలాగే పిండి దీపమైనా వెలిగించవచ్చు ఒప్పుకుంటే అమ్మవారికి చలిమిడి దీపం కూడా వెలిగించుకోవచ్చు అనమాట అలాగే అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు పంచామృత పంచామృతలతో ఇంట్లో చిన్న విగ్రహం ఉంటే ఆ అమ్మవారికి అభిషేకం అనేది చేసుకోండి అమ్మవారికి అలాగే వెంకటేశ్వర స్వామికి కానీ ఇద్దరికి చేసుకోండి ఇంకా వీలైతే కామాక్షి రీపం పెట్టుకోండి ఇవన్నీ కూడా పెట్టి మీరు పూజ అనేది చేసుకోవాలి ఈ కోజాగిరి పౌర్ణమి రోజు ఇదండి ఈ చిన్న వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ రిలే రిలేటివ్స్ కానీ షేర్ చేయండి అలాగే నా ఛానల్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని అనిపిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను